టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నీరు లేక ఎండిపోయిన పంటలు చూస్తే గుండె తరుక్కుపోతోందని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మరో మార్గం లేక పంటల్ని రైతులు తగలబెడుతూ ఉంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన పొలాల్లో ఉరు వేసుకుంటున్న రైతులను చూస్తే హృదయం ద్రవించిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 100 సంవత్సరాల్లో ఇంతటి కరువు పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. ఖరీఫ్ పంటలే నీటికి కటకటలాడుతుంటే రబీ సాగు ప్రశ్నార్థకమేనన్నారు. రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేసి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.